ఎవరికి క్రమశిక్షణ లేదా? క్రమశిక్షణ తప్పిన వారికి శిక్ష అనేది ఉంటుందని తెలీదా? తెలుసుకద్దమ్మా. ఎన్నిసార్లు చెప్పాలా తెంగరి పిల్లకి? చిన్నపిల్ల పసాలు చెప్పడానికి పైగా హౌస్ సర్జన్ చేస్తుంది. ఆలస్యంగా ఇంటికి రావద్దని చెప్తే సరే అంటుంది, కానీ చేసే ఆలస్యం చేస్తూనే ఉంటుంది. ఇక నుంచి తొందరగా పంపించమని పరిమళతో చెప్తాను పెద్దమ్మా. ఇదే మాట త్వరగా రమ్మని నీ భార్యతో చెప్పలేవా? నేను పికప్ చేసుకుందాం అంటే ఈ ముకుంద నా గురించి డ్రైవర్ అందంట. అప్పట్నుంచి తనే వెళ్తోంది. నాకు ఆ కారణాలన్నీ వద్దు. తను ఇబ్బంది పడుతుంటే ఏదైనా ఏర్పాటు చేద్దాం. అంతేగాని ఇలా లేట్గా వస్తే ఎలా? రేపేదైనా జరగరని జరిగితే ఎవరు సమాధానం చెప్పుకోవాలి? అన్ని రోజులు మనవి కావు కదా. సారీ పెద్దమ్మా. నువ్వెందుకు మురారి సారీ చెప్పడం? ఈ విషయంలో మా మధ్య నువ్వు నలిగిపోతున్నావు. అవసరం లేదు. ప్రాబ్లం నీ భార్య వల్ల, తనతోనే తేల్చుకుంటాను. కాకపోతే ఏం మాట్లాడినా నీ సమక్షంలో జరగాలని నిన్ను పిలిచాను. పోనీ, ఈ ఒక్కసారికి నేను మందలిస్తానక్కా. అంటే మీ దాకా ఎందుకని? ఏ కోడలను వెనకేసుకొస్తున్నావా? క్రమశిక్షణ విషయంలో ఈ ఇంట్లో ఎవరైనా ఒకటే. ఎవరే అబ్బాయి? ఏమో నాకేం తెలుసు. ఏమోనే ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. కనిపించట్లేదండి. సార్ వెళ్ళండి. ఎవరతను? ఆయనే కదా తియా, సీనియర్ డాక్టర్ గౌతమ్ సార్. అతని బండి మీద ఎందుకు వచ్చావు? లేట్ అయిందని. లేట్ అయితే అలా వేరే వాళ్ళ బండి మీ దగ్గర రావడం కరెక్టా? అంటే ఆ టైంలో రోడ్డు దాకా చీకట్లో నడిచొస్తే గానీ హోటల్ దొరకవత్తయ్యా. క్యాబ్ దొరకలేదా? ట్రై చేయలేదు. ఎందుకు ట్రై చేయలేదు? ఈలోపే గౌతమ్ సార్ డ్రాప్ చేస్తా అన్నారు. చేస్తానంటే ఆగిపోయావా? అవునత్తయ్య. షట్ అప్. ఎంత ధైర్యం నీకు? ఒక ఏసీపీ భార్యవి, ఈ ఇంటి కోడలివి, రాత్రిపూట
పరాయిబడి బైక్ మీద వస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? మీరేమనుకోరు అనుకున్నాను అత్తయ్య. ఎందుకనుకో? ఇది పరువు గలిలు. ఈ ఇంట్లో ఆడవాళ్ళకి హద్దులుంటాయి. వాటిని అతిక్రమించి ఇలా హద్దులు మీరు ప్రవర్తిస్తే ఎవరు ఊరుకోరు. అసలు ఎందుకు ఇంత ఆలస్యమైంది? హాస్పిటల్లో నా టైం నా చేతుల్లో ఉండదు అత్తయ్య. అందరికీ వేరు, నీకు వేరు, మాకు సమాధానం.